నువ్వు శరీర అంటే నాకు భారం ఎట్లా అయిపోయింది. నువ్వు శరీరం ఆయన మీద కూర్చోండి. అట్లా కూసోవద్దు వాళ్ళు. ఓ అమ్మకా ఆయన పని అయిపోయింది, అంతా ఆగిపోయింది. ఇంకేం పని చేస్తావురా, ఈ పని అయిపోయింది. కన్ను మూతలు నైంటీ ఆయన కళ్ళు మూత కలిసేటువంటి మరిగా నైంటీ ఆయన పడుకో
ఊతున్నదే నారిమణి చెలి చెలిమణి పని అయిపోయింది బా అమ్మా ఇంకో అర్ధ గంట అయిపోతే ఆట అయిపోతుంది, ఇప్పుడే వెళ్ళిపోవద్దు. ఇప్పుడు వెళ్ళిపోతే ఏమవుతుంది? అన్నం పెట్టి ఇస్తరి వేసి ఆ ఇస్తరి గురి చేస్తే చూడదో, ఇప్పుడు లేచిపోతే అట్టుంటది. కాసేపు కూర్చోండి తల్లి, అర్ధగంటే ఉంది, ఇక అర్ధగంటే ఉంది ఆట. ఒక అర్ధగంట సేపు కూర్చోండి తల్లి. ఇలా వెళ్ళిపోతే ఏమవుతుందంటే, అమ్మా డబ్బులు ఏమడతాం పోతురా, మీకు ఆ డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మేము బాధపడము. మీకు ఉన్న గంటీలు, ముక్కు పుల్లలు, నక్లెస్లు, కాళ్ళ కడియాలు, పట్ట గొలుసులు, ఏది వేసినా మేము బాధపడము. చేతి ఉంగరాలు ఏది వేసినా బాధపడే వాళ్ళము కాదు, తీసుకుని వెళ్ళిపోతామండి. అట్లా ఏమడతారు, వెళ్ళిపోబాకండి, ఏకున్నా పర్లే కానీ కూర్చోండి, కథ మీద వెళ్ళిపోండి. అట్లా మీరు ఏది వేసినా, మీరు కప్పుకున్న దుప్పట్లు కానీ, వేసుకున్న చాపలు కానీ, కప్పుకున్న రగ్గులు కానీ వేసిపోవచ్చు, మేము బాధపడే వాళ్ళం కాదు. తీసుకోండి, కుర్చీల కాంచి వేసిపోవచ్చు. ఇక మొగోళ్ళు అయితే గడియారాలు, చేతికున్న గడియారాలు, జేబులో ఉన్న సెల్ ఫోన్లు మాకు ఇచ్చిపోవచ్చు, మేమేం బాధపడము. జోగలకు జోపల్డు నీకు చింత పళ్ళు, నీ కాళ్ళ సందు నా బోడగుండు. జో అచ్యుతానంద జో జో ముకుంద, మీ నాన్న పుట్టాడు నాన్న లేకుండా. జో జో ఏమన్నా బోడగుండు గీడగుండు, మీ నాయన వచ్చాడు నాయన లేకుండా. అమ్మకసు నాయనలేడా, మాయ పర్వత నాయన లేడా. అంటే ఇప్పుడు నాయన లేకపోతే పిల్లలు పుడతలేరా? మళ్ళీ లేకపోతే పిల్లలు పుడతలేరా? నువ్వు మస్తుగా ఉంటా, మీరు నమ్ముతారా? మరి చెప్పు పెద్ద మనుషులు, అది ఎట్లా ఎట్లా నమ్ముతారా? మేము నమ్మాలి, మస్తుగా చెప్తాం. కథ కథ No!
శంకంబు తీసుకొని ఆ యొక్క మాయ పార్వతి ఏ విధముగా శంకరుని దగ్గరికి వెళ్ళుతున్నదనగా ఎందుకంటే ఆ మాయ పార్వతి శ్రీకృష్ణ ఈ మహావిష్ణువు కాబట్టి ఆయన ఏ విధముగానైనా ఈ యొక్క అంబకాసురుని ఓడించి అతనిని ఓడించి ఈ భూమి మీద లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆ యొక్క శ్రీ మహావిష్ణువు మాయ పార్వతి వేషము కట్టుకుని వచ్చి అతని లాలించి పాలించి నిద్రపుచ్చి ఆమెకు ఒళ్ళు తిరిగినటువంటి మందు దాపించి ఆయన లాలించి వెళ్ళిపోయినాను. ఆ యొక్క శూలపు శంఖము తీసుకొని వెళ్ళిపోయినాను. లేకపోతే ఆ యొక్క ఎవరి తరమ కాదు ఆ శ్రీ మహావిష్ణువు గాని ఆ బ్రహ్మ గాని విష్ణువు గాని శంఖము మనం కావున అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు